మెలమెల మెరిసిపోతుంది అని వర్ణించారు కదా. ఎంత బాగుందో అనే ఆ బాగుండడము అది బంగారుంది, నెక్లెస్ వచ్చింది, కానీ వాస్తవంగా అది బంగారుందే. మెలమెల మెరిసిపోవట కూడా అది కూడా బంగారాందే, అది నెక్లెస్ వచ్చింది. ఈ విధంగా నెక్లెస్ ఉంగుట మెలమెల మెరుస్తూ ప్రకాశించుట అనే వాటికి సంస్కృతంలో సత్తా స్ఫూర్తి అంటే ఉంగుట సత్తా. నెక్లెస్ ఉంది అంటే బంగారం ఉండబట్టి నెక్లెస్ ఉంది. మీరు ఊహించండి, బంగారం లేకుండా నెక్లెస్ ఊహించండి, ఊహించడం కూడా ఊహించండి. మీరు ట్రై చేస్తున్నారు బంగారం అనేది లేకుండా నెక్లెస్ని ఊహించాలి, ఎలా ఊహిస్తా ట్రై చేయి, ఊహించండి. ఊహకు కూడా ఉండదు సాధుగా. నెక్లెస్ ఉంది అంటే ఆ ఉండడం బంగారం యొక్క ఉండడమే. అలాగే నెక్లెస్ తెలుస్తోంది అంటే ఆ తెలివి కూడా, ఆ తెలియడము చైతన్యము, అది కూడా బంగారం యొక్క చైతన్యమే. సారీ, తెలియడం కూడా ఈశ్వరుని యొక్క చైతన్యమే. సో ఈశ్వరుడు ఈ విధంగా సత్తా స్ఫూర్తి, సత్తా అంటే ఉంగుట, స్ఫూర్తి అంటే తెలియట, ప్రకాశించుట అంటే ఎటువంటి ప్రకాశం, ఇలాంటి ప్రకాశం కాదు. ఈ ప్రకాశం కూడా తెలియాలి, తెలుస్తూ ఉండాలి కదా, తెలియట, తెలివి అనే ప్రకాశం. సో ఈ విధంగా సత్తాస్ఫూర్తుల రూపంగా సకల జగత్తును వ్యాపించి ఈశ్వరుడు శాసిస్తూ ఉంటాడు. అది ఆయన యొక్క శాసకత్వం. సో అది ఒక లక్షణం, ఈశ్వర భావం. తర్వాత తాను సృష్టించినటువంటి జగత్తును మనుగడ కల్పించుట, ఆ జగత్తులకు మనుగడను అనుగ్రహించుట స్థితి, దానికి వీర్యము అంటారు. ఐశ్వర్యము ఈశ్వర భావము, వీర్యము అంటే శక్తి, అనంతమైన శక్తితో కూడిన పరమేశ్వరుడు సకల జగత్తునకు ఆ మనుగడను కల్పిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అణువు ఉందనుకోండి, అణువు, అణువులో శక్తి ఉంది, దానికి అణుశక్తి అనే పేరు మీ పేపర్లలో అక్కడ చూస్తున్నాం. అణు బాంబు, బాంబులలో గల భయంకరమైన బాంబు అణు బాంబే. మామూలుగా 5000 pound బాంబు అని వేస్తారు, ఈ ధరలు వస్తూ ఉంటారు. 5000 pound బాంబు అంటే 5000 pound బరువు. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు 5000 pound బరువు అంటే? ఆ బరువుని మామూలు చిన్న విమానంలో దాన్ని పైకి లేపడం కూడా కష్టం. పెద్ద పెద్ద బాంబర్స్, B-52 bombers ఆ బాంబర్లో పెట్టుకుని దాన్ని ఆ విమానం నుంచి డ్రాప్ చేస్తారు. 5000 pound బాంబ్. ఏమండి అనుబాంబు ఎంత ఉంటుందో తెలిసిన? మామూలుగా మీరు పోయిన ఆఫీస్కి పోయిన పెట్టుకుని టిఫిన్ క్యారేజ్ ఉంటుంది, అంత బరువు కూడా అంతే వస్తుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళి పాడేస్తే అది ఈ 5000 bombs ఒక 1000 bombs వేసినా కూడా చేయలేనంత వినాశాన్ని ఆ అనుబాంబు చేస్తుంది. టిఫిన్ బాక్స్ అనుకుంటుంది, అలా విమానంలో చిన్న విమానంలో వెళ్ళి విమానంలోనే వెళ్ళాలి, లేకపోతే తీరా వేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా పరిగెత్తి వెళ్ళడానికి అవకాశం ఉండదు. విమానంలో వెళ్ళి వేసేసి అలా పోవాలి, అది నేల మీద పడే లోపల వీడు వెళుతుంటాడు అక్కడి నుంచి. అంత శక్తి అణువునందు ఉంటుంది, దానికి అణుధార్మిక శక్తి అనే పేరు కూడా మీరు విని ఉంటారు. ఏమంటే అణువునందు అంత శక్తి ఉందంటే ఈ ప్రపంచంలో ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. ఎన్ని అణువులు ఉన్నాయి, ఏమి సమాచారం, అసలు మీరు ఊహ కూడా చేయలేరు. ఆ విధంగా ప్రపంచాన్నంతని కూడా మహాశక్తి రూపంగా ఆవేశించి ఈశ్వరుడు ఉండి ఆ ప్రపంచాన్ని అలా నిలబెడుతున్నాడు. ఈశ్వరుడు అంటే ఎక్కడో ఒక కుర్చీలోనో సింహాసనంలోనో కూర్చుని ఉంటాడని అనుకున్నాను. సర్వమును వ్యాపించి ఆ మహాశక్తి రూపంగా ఆ జగత్తులకు స్థితిని కలిగిస్తాడు. దానికి వీర్యము అంటే యశస్సు, అంటే ఈశ్వరుని యొక్క కీర్తి. అంటే ఈ సృష్టిలో ఎంతమంది మనుషులు ఉంటారు? 7 billion human beings ఉంటారు అని లెక్క వేశారు. అంటే చాలామంది ఉంటారు, 7 billion. సో బిలియన్ అంటే కూడా చాలా పెద్ద సంఖ్య. 1000 millions అంటే 100 crore ఉంటే 1 billion, 100 crore. అలాంటిది 700 crore జనాభా ఉన్నారు సృష్టిలో. వారందరూ కూడా ఇంచుమించు అందరూ, వాళ్ళు కొద్దిమందిని మినహాయిస్తే
ఇంతమంది జనం ఏదో ఒక రూపంలో ఈశ్వరుని ఆరాధిస్తూనే ఉంటారు. ఏదో రూపం అందరూ ఒకే రూపంగానే ఆరాధించాలనే నియమమేం లేదు. ఏ రూపంలో ఆరాధించినా ఆ ఈశ్వరుణ్ణి పేరు పేరు ఏదో పేరుతో ఏదో రూపంతో, ఒకప్పుడు రూపం లేదు అన్నప్పుడు కూడా రూపం లేకపోవడము అనే రూపంతో ఆరాధిస్తూ ఉంటారు. అంతటి కీర్తి ప్రతిష్టలు ఆ ఈశ్వరుకు గలవు. తర్వాత శ్రీ అంటే సంపద, ఈశ్వరులకు సంపద కాదు. ఎంత సంపద ఉంది ఈశ్వరుడి దగ్గర అంటే ఈ మొత్తం సృష్టిలో ఉన్న సంపద అంతా కూడా ఈశ్వరుని సంపదే. మామూలుగా ధనవంతులు ఎవరుకుంటారంటే మా దగ్గర ఇంత ధనం ఉంది అని లెక్క వేసుకుంటూ ఉంటాం, కానీ ఆ ధనం వారిది కాదు, అది ఈశ్వరుడి ధనమే. వీళ్ళు ఉంటే లెక్క వేసుకుంటూ ఉంటాం, వీళ్ళు వీళ్ళు లెక్కలే ఉంటాయి. ఆ ధనం ఈశ్వరుడి ధనం, ఈశ్వరుడు యొక్క ఇచ్చానుసారంగా అది ఇట్టించటం అట్టించటం అలా ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ధన సంపద అంతా ఈశ్వరుని సంపదయే. అందుకోసమే ఈశ్వరులకు లక్ష్మీపతి అని పేరు. సింబాలిక్ లక్ష్మీపతి అంటే లక్ష్మి అనే ఒక లేడీకి భర్త అని మీరు అలా స్వీకరించవచ్చు, కానీ దాని యొక్క తాత్పర్యం ఏమంటే ఈ సృష్టిలో ఉండే సంపద కొంతకి అధీశ్వరుడు ఈశ్వరుడే అని అభిప్రాయం. అంతేకాని ఒక లేడీకి భర్తని అంత మాత్రంగా దాన్ని మనం అనుకోకూడదు. అంతకంటే కూడా విస్తృతమైనటువంటి అర్థము గలదు. సో జ్ఞానము వైరాగ్యం మొత్తం ఆరు లక్షణాలు, భగవాన్ అంటే ఆరు లక్షణాలు. ఇది ఇంతకుముందు చెప్పాను, ఆయన ఇంకోసారి గుర్తు చేస్తున్నాము. జ్ఞానము ఈశ్వరులకు ఎంత జ్ఞానం ఉంటుంది, సర్వ జ్ఞానము ఉంటుంది. సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు, అది ఈశ్వరుని యొక్క లక్షణం. జీవుడికి ఈశ్వరుడికి ఎక్కడే భేదం, జీవుడు అల్పము తెలిసినవాడు, ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు. ఈ అల్పము ఈ సర్వము అనే ఉపాధులను తీసేసి తెలివి అని పెట్టుకుంటే జీవేశ్వరులో అభేదం వచ్చేస్తుంది. అలా కాకుండా తెలివి అని అలాగ అంతా ఒకటే తెలివి అని కాదు, తక్కువ తెలివి ఎక్కువ తెలివి అని మనం ఉపాధిని పెట్టుకుంటే జీవుడు ఈశ్వరుడు అనే భేదం నిర్మాణం. సముద్రం అంతా నీరు అంటే సముద్రానికి తరంగానికి తేడా ఏమో కాదండి, సముద్రము పెద్దది తరంగము చిన్నది అంటే తేడా వస్తుంది. ఉపాధిని బట్టి వచ్చిన భేదం. ఎనివే సర్వజ్ఞానము గలవాడు ఈశ్వరుడు. సుజ్ఞానము వైరాగ్యము, ఈశ్వరులకు పూర్ణమైన వైరాగ్యము గలదు. మనం వైరాగ్యాన్ని గురించి ప్రశంసిస్తాము. ఆత్మస్వరూప జ్ఞానం కలగటానికి వైరాగ్యము చాలా ప్రధానమైనటువంటి అర్హత, యోగ్యత. వైరాగ్యం లేకుంటే వాళ్ళకి ఆత్మజ్ఞానానికి యోగ్యత కూడా ఉండదు. అటువంటి వైరాగ్యము దాన్ని సంపాదించడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. ఏదో అరకొర వైరాగ్యంతో ఆక్షేపం చేస్తూ ఉంటాం. ఓ కొంత వైరాగ్యం ఉంటుంది, మళ్ళీ కొంత ఆసక్తి నిర్మాణంలో ఉంటుంది, కొంత లంపటం, కొంత పొద్దున్న లంపటం, మధ్యాహ్నం వైరాగ్యం, ఏదైనా ఎవరైనా ఏదైనా అంటే వైరాగ్యం, మళ్ళీ ప్రేమగా మాట్లాడితే ఆసక్తి, ఈ విధంగా మనం కృషి పడుతూ ఉంటాం. కానీ ఈశ్వరులకు పూర్ణమైన వైరాగ్యము కలదు. శ్రీకృష్ణుని గాథ కూడా మీరు చూసినట్లయితే ఇక వైరాగ్యం కనుకుంటుంది. చాలామంది శ్రీకృష్ణుని గాథను సరిగ్గా అర్థం చేసుకుంటారు, అదేదో సినిమా స్క్రిప్ట్లు అక్కడ అర్థం చేసుకుంటారు తప్ప, ఆయన కూడా ఒక సంసారిగా చేసే విధంగా అర్థం చేసుకుంటారు తప్ప, ఆ కథలో ఉండేటువంటి శ్రీకృష్ణావతారంలో ఉండేటువంటి ఆ వైరాగ్య భావనని గుర్తించాలి. చూడండి, శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు, పుట్టిన చోట పెరగలేదు, ఇంకెక్కడో పోయి ఓ నందగోకులం అక్కడ పెరిగాడు. అక్కడ 10 ఏళ్ళు పెరిగిన వెంటనే ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి మళ్ళీ మథురా నగరానికి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ ఆయన అవతార సమయంలో వెనక్కి వెళ్ళలేదు, ఇంకా మళ్ళీ ఆ ఊరు వెళ్ళలేదు. ఓ మేము పుట్టిన ఊరంతా పరుగులు తీస్తూ ఎప్పుడూ వెళ్ళలేదు. తర్వాత మథురా నగరంలో సామ్రాజ్యం లభించినప్పటికీ కంసుని, అది ఉగ్రసేన మహారాజు గారికి అప్పచెప్పేసి ఆయన సాందీపని ఆలయానికి వెళ్ళిపోయాడు చదువుకుని, ఆ తర్వాత మళ్ళీ ద్వారకు వెళ్ళిపోయాడు. అలాగా కింగ్ మేకరే తప్ప తాను ఎప్పుడు కింగ్ కాలేదు. పూర్ణ వైరాగ్యం. ఆఖరిని ఆయన పట్టమహర్షులు అందరూ కూడా పరాభవింపబడతారు. ఆయన నిర్లిప్తంగా
ఓ అడవిలో చెట్టు కింద కూర్చుని దేహత్యాగం చేసేసి దారుంటారు. ఎవరిని ఏం పట్టించుకో, గొప్ప విరక్తు, వైరాగ్యం గలవాడు. శ్రీకృష్ణుడి స్టోరీని సరిగ్గా అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఆయన వైరాగ్యం అంతటిది. సో పూర్ణ అంటే శ్రీకృష్ణుని గాథలో మీకు ఆ వైరాగ్యం అలాగే కనపడుతుంది. ఈశ్వరుడు తాను సృష్టించినటువంటి జగత్తునందు ఎటువంటి అభిమానము కలిగి ఉంటాడు, సంపదకి ప్రభువయ్యి కూడా సంపదపై ఆసక్తి లేకుండా ఉంటాడు. పూర్ణ వైరాగ్యం కనుక జీవుడు పొందగలిగితే ఆ క్షణంలోనే వాని ఎందు ఈశ్వరత్వము ఆవిష్కరింపబడుతుంది. సో ఆ విధంగా పూర్ణమైన వైరాగ్యము గలవాడు ఈశ్వరుడు. ఇవి ఆరు లక్షణాలు నేను ఒకటి రెండు మూడు అలా లిస్టు కింద చెప్పాను. ఈ ఆరు లక్షణములు గలవాడు ఈశ్వరుడు. ఆయనకు భగవాన్ అనే పేరు అందువల్ల వచ్చింది. భగవాన్ అంటే ధనవాన్ లాగా, ధనవాన్ అంటే అర్థమేమి, ధనము గలవాడు. భగవాన్ గుణవాన్ అంటే గుణము గలవాడు, గుణములు గలవాడు. అలాగే భగవాన్ అంటే భగశబ్దవాచ్యమైన ఈ ఆరు లక్షణములు గలవాడు శ్రీ భగవాన్ ఉవాచ. ఉవాచ అనే మామూలుగా ప్యాసిటల్స్ ఉన్నప్పటికీ మీకు వేదమంత్రాల్లో కానీ లేకపోతే భగవద్గీతలో కానీ ప్యాస్టల్స్ అవివక్షితము అంటే అక్కడ వివక్ష లేదు, ఇంటెంట్ లేదు ప్యాస్టల్స్. ఇంకే ఏదో ఏదో టెన్స్లో చెప్పాలి కాబట్టి చెప్పారు తప్ప దానికి అర్థము అన్ని టెన్స్లోనూ మనకు వస్తుంది. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం మూడింటికి సమానంగా వర్తిస్తుంది ఆ మాట ఆ పలుకు. కానీ పుస్తకంలో మటుకు వాచ అంటే పలికము అని ఉంటుంది. సో అంటే కాలములకు అతీతమైన సత్యాన్ని ఆయన చెప్తాడు అని అభిప్రాయం. శ్రీ భగవాను వాచ హే పార్థ అని సంబోధించాడు. పార్థ అంటే పృథాయాహ పుత్ర. పృథ అంటే కుంతీదేవి, ఆవిడ పేరు పృథ. కానీ కుంతి అని పేరు వచ్చింది ఎందుకంటే కుంతిభోజ మహారాజు యొక్క కుమార్తె, కుంతిభోజ దేశము యొక్క రాజకుమారి కనుక కుంతి అని అలాగా పేరు ప్రసిద్ధి చెందింది. కానీ తల్లిదండ్రులు పెట్టిన పేరు పృథ. ఈ పృథ అనే పదము పృథివీ అనే పదానికి దగ్గరగా ఉంది చూడండి. పృథివీకి ఎంత ఓరిమి సహనం ఉంటుందో ఈ పృథకు కూడా అంతటి సహనము గలదు. కుంతీదేవి నిజంగా చాలా గొప్ప సహన శక్తి గల ఆమె. ఎన్నెన్నో కష్టాలని ఆమె అవలోకగా సహించుకుంటూ ముందుకు సాగింది. ఆమె చాలా గొప్ప, ఆమె గొప్ప వైరాగ్య సంపత్తి గల గొప్ప క్యారెక్టర్ మహాభారతం మొత్తం మీద. ఆ కుంతి యొక్క పుత్రుడు, ఆ పృథ యొక్క పుత్రుడు కనుక పార్థుడు. నేను నిన్న మనం చేశాను అప్పట్లో వాళ్ళ పేర్లన్నీ కూడా తల్లిగారి పేరు నుండి స్వీకరించేవారు. రాముడికి కౌసల్యానందనము, శ్రీకృష్ణుడికి దేవకీనందనము అని పేరు. అర్జునునకు పృథానందనము అని పేరు. తండ్రి పేరు కంటే తల్లి పేరుకి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఓ పృథాతనయ అంటే కుంతి యొక్క పుత్రుడా అని శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుడిని సంబోధించాడు. ఈ కుంతి ఆమె శ్రీకృష్ణులకు అత్తయ్య అవుతుంది, అంటే తండ్రికి సిస్టర్, చెల్లెలు అవుతుంది. కాబట్టి ఆ రకంగా బంధుత్వం కూడా గలదు. కానీ శ్రీకృష్ణుడు మమకారంతో సంబోధించాడని అనుకోరాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు సంబోధించేప్పుడు మమకారంతో సంబోధిస్తే అది ఆసక్తి అవుతుంది. మమకారం కాకుండా ప్రేమతో సంబోధిస్తే అది జ్ఞానం అవుతుంది. ప్రేమ ఉండాలి, మమకారం వేరు ప్రేమ వేరు. ఎనీవే, సో ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రేమతో సంబోధించాడా మమకారంతో సంబోధించాడా అంటే ప్రేమతోనే సంబోధించాడు, మమకారంతో కాదు. పృథ చాలా గొప్ప విరక్తురాలు. ఆమె వృత్తులు జ్ఞానము గొప్ప ప్రేమ గలవాడు, గొప్ప జిజ్ఞాసు. కాబట్టి నీవంటే నాకెంతో ప్రేమ అనే ప్రేమభావంతో హే పార్థ అని సంబోధించాడు. హే పార్థ, సో మే రూపాన్ని పశ్య, నా రూపములను చూడుము. ఇప్పుడు విశ్వరూప సందర్శనం కదా, విశ్వశబ్దానికి సర్వ అని అర్థం ఉంది. విశ్వము అంటే అక్కడ ఒక ముద్ద ఉందని కాదు అర్థం, యూనివర్స్ అంటే ఒక ముద్ద అనే అర్థం. ఒకటేదో ఏదో పెద్ద ముద్దలాగా ఉందని కాదు, అనేకము యొక్క సముదాయమునకు విశ్వము.
అసలు ఆ పదంలోనే వివిధం శ్వయతి గచ్చతి ఇది విశ్వం అని అర్థం. సో అనేకములు ఉంటాయి దాంట్లో. పృథివీ ఉంటుంది, ఆపహ వాయు, అగ్ని, ఆకాశ ఆకాశ అని పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలే కాకుండా ఆ పంచభూతములతో నిర్మాణమైన దేహములతో మనుష్యులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు. ఇది కాక పురాణ వాంగ్మయంలోకి వెళ్తే దేవతలు, గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు అంటే పెద్ద లిస్ట్. సో ఇన్ని రకాల ప్రాణులు ఉంటాయి. ఈ ప్రాణులన్నీ ప్రాణము లేని ఎన్నో ఉంటాయి, చెట్టు చేమలు ఉంటాయి. సో ఈ మొత్తం సముదాయములకంతకు, ఈ సమూహములకంతకు కలిపి విశ్వము అంటే, అంచేత విశ్వము అంటే ఒకటి కాదు, అనేకము యొక్క సమూహము. కాబట్టి ఈశ్వరుడు విశ్వరూపాన్ని చూపించాడంటే ఈ జగత్తులో ఉండే వివిధ రూపములను చూపించినాడు. అవన్నీ కూడా ఆయన రూపములే. ఇప్పుడు హిమవత్ పర్వతాన్ని చూశారనుకోండి, అంటే మీరు ఈశ్వరుని యొక్క ఒక రూపాన్ని చూశారు. గంగానదిని చూస్తే ఈశ్వరుని ఇంకో రూపాన్ని చూశారు. గోదావరిని చూస్తే ఇంకో రూపాన్ని చూశారు. కావేరిని చూస్తే మరో రూపాన్ని చూశారు. వింధ్య పర్వతాన్ని చూస్తే ఇంకో రూపాన్ని చూశారు. కోటిని చూస్తే ఈశ్వరుని ఇంకో రూపాన్ని చూశారు. గోవును చూస్తే మరో రూపాన్ని చూశారు. మనిషిని చూస్తే ఇంకో రూపం. ఈ సకల రూపములు ఈశ్వరుని రూపములే అంటే విశ్వరూపము అని అర్థం. సకల రూపములను తనలో ఉంచుకున్న రూపము విశ్వరూపము. ఆ విధంగా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకా చూపించడం తర్వాయి. చూపించే ముందు అర్జునుని యొక్క, అర్జునునికి కొంత ఉపోద్ఘాతం. చూడబోయే హే అర్జున, చూడు నా రూపములను చూడు. ఎన్ని రూపములు ఉన్నాయి భగవానుడికి? ఎన్ని రూపాలు ఉన్నాయి? శతశ సహస్రశ, వందల. అబ్బే అథ, అబ్బే వందల అనడానికి వీల్లేదు. సహస్రశ వేలు అంటే అంతేనా? వందలు వేలైనా అంటే చూడండి, ఈ శతము, ఈ సహస్రము అనే పదములకు అనంతము అని అర్థం. మంత్రం కూడా ఉంది అలా, శతమనంతం భవతి అని అవుతాం. శతం అనగా అనంతము అవుతుంది అంటే లెక్కలేనన్ని రూపములు, లెక్క పెట్ట శక్యము కానన్ని రూపములు అని చెప్పడం కోసం ఒక ఒక ఎక్స్ప్రెషన్, వందలు వేలు అంటారు. చీమలు చూసి ఎన్ని చీమ ఉన్నాయంటే వందలు వేలు ఉన్నాయంటే వందలు వేలు ఉన్నాయా చీమలు? అబ్బో లెక్క పెట్టలేనన్ను ఉన్నాయి, కానీ ఒక ఎక్స్ప్రెషన్ వందలు వేలు. అదేవిధంగా సో శ్రీకృష్ణుడు అంటాడు, నా రూపములను చూడబోయి వందలు వేలు అసంఖ్యాతములైన రూపములు. తర్వాత రూపములన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయనుకోకూడదు. ఇప్పుడు ఒకప్పుడు అలా వర్ణిస్తారు పురాణంలో, వైకుంఠంలో అందరూ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా నాలుగు భుజములే కలిగి ఉంటారు, అందరూ కూడా శ్రీకృష్ణ ఆ విష్ణు భగవానుడు ఎలా అయితే చీని చీనాంబరములను ధరించి ఉంటాడో పట్టు వస్త్రములను, వీళ్ళందరూ కూడా పట్టు వస్త్రములను ధరించి ఉంటారు వైకుంఠంలోను అని అనుకుని ఇక్కడ పట్టు వస్త్రాలు పెట్టుకుని ఉంటారు. వైకుంఠంలో అలా ఉంటారని ఊహించింది, వీళ్ళు ఇక్కడ కట్టేసుకుంటూ ఉంటారు మంచిది. సో ఎనీవే, సో ఆ రకంగా అందరూ చతుర్భుజలు ధారణమై ఉంటారు, అందరూ కిరీటములను ధరించి ఉంటారు అలాగే చెప్తారు. అంటే వైకుంఠంలో మీకు ఎటు చూసినా విష్ణు రూపము గలవాళ్లే ఉన్నారు అందరూ అదే. అలాగేదా విశ్వరూపం అంటే అలాగా? అదే అలా కాదు. మీరు లోకంలో చూడండి ఎలా ఉంటుంది, నానా విధాని రూపాన్ని. ఒక రూపం ఉన్నట్టుగా ఇంకో రూపం ఉంది. ఇప్పుడు కుక్కను చూసే రూపం అదొక రూపం, ఆవును చూస్తే మరో రూపం, గుర్రాన్ని చూస్తే ఇంకో రూపం. ఈ లోపల మనిషిని చూశారనుకోండి, అబ్బో ఫోర్ లెగ్ నుంచి టూ లెగ్కి వచ్చేసి ఎంటైర్లీ డిఫరెంట్ ఫామ్. ఈ లోపల కోతిని చూశారనుకోండి, అది ఇంకొక విలక్షణమైన రూపం, అత్యద్భుతమైన రూపం. నానా ఒక రూపానికి ఇంకో రూపానికి అసలు కోరికే లేదు. నానా విధాని రూపాన్ని, తర్వాత దివ్యాని రూపాన్ని, రూపములన్నీ కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే ప్రకాశిస్తూ ఉంటాయంటే మన వాళ్ళు అనుకుంటారు అది బల్బులు వెలుగుతూ ఉంటాయి చూడండి అలా వెలుగుతూ ఉంటాయి, అలా కాదు. అంచేతనే ఈ మహాత్ముల ఫోటోలో తీసినప్పుడు తల వెనక్కల ఇలా రింగులాగా ఒక ప్రకాశం పెడతారు, అలా ఏమి ఉండదు, ప్రకాశం పెడతారు.
అంటే అర్థం ఏంటి, ఆ ప్రకాశము అనే పదాన్ని దానికి ఫిజికల్ మీనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మహాత్ముడు ప్రకాశిస్తున్నాడు, ఆయన గొప్ప మహాత్ముడు. అంటే గొప్ప మహాత్ముడు అంటే ఏమిటి, ఆయన తల చుట్టూ ఒక ఆరా ఆరా అంటారు, ఒక కాంతి పుంజం ఉంటే గొప్పనా, అలా ఉంటుందనా మీ అభిప్రాయం? అలా కాదు, గొప్ప మహాత్ముడు అంటే ప్రకాశించే మహాత్ముడు. ప్రకాశించడం అంటే ఏమిటి, బల్బు బల్బు వెలిగినట్టుగా వెలుగుతూ ఉంటాడన్నా, కాదు జ్ఞాన ప్రకాశము కాదు. నిజానికి జ్ఞాన ప్రకాశం ఉన్న మహాత్ముడు మీకు అంత గంభీరంగా ఉంటాడు. మామూలుగా లోకంలో ఏ జ్ఞానము లేకున్నా చక్కగా ఫౌండేషన్ అది క్రీము పౌడర్ అది వేసుకుని మంచి క్రాఫింగ్ అది గట్టిగా పెట్టుకుని మంచి ఆకర్షణీయమైన వస్త్రధారణ చేసి సోట కళలో ఒకటి రే బ్యాన్ కళలో లాంటిది ఏదో ధరించి వస్తే అబ్బా ఎలా ప్రకాశిస్తున్నాడు రామకృష్ణుడు. అది బాహ్యమైన ప్రకాశం, స్థూలమైన ప్రకాశం, అది అసలు ప్రకాశమే కాదు. అసలు ప్రకాశము అంటే జ్ఞాన ప్రకాశమే ప్రకాశం. బుద్ధిలో ఆ విజ్ఞానము లేకపోతే ఈశ్వర భావన భక్తి భావన అలా నిరంతరము ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది, అది రూపం. ఇప్పుడు మీరు చూడండి, ఆ చైతన్య శక్తి యొక్క ప్రకాశము అని అభిప్రాయం దివ్య శబ్దానికి. అసలు దేవుడు అంటే చైతన్య శక్తి నుంచే వచ్చింది. దివ్వు దివ్వని ధాతు, దివు కాంతం అని ఒక అర్థం. సో దివు నుంచి దేవుడు వచ్చింది, అంటే ప్రకాశించేవాడు. ప్రకాశించేవాడు అంటే మనం ఏమనుకుంటామంటే బాహ్య ప్రకాశము అని అనుకుని ఆ దేవుడి చుట్టూ ఎలక్ట్రిక్ బల్బులు అవి పెట్టి ఆన్ చేసి పెడతారు. మామూలుగా దేవుడి జిల్లాను పూజ రూమ్లోనో ఎలక్ట్రిక్ బల్బులో అవి పెడతారు, పెట్టి అది ఆన్ చేస్తారు. ఆన్ చేస్తే అవి మునుకు మునుక్కుంటూ మెరుస్తూ ఉంటే అదేదో దేవుడే ప్రకాశిస్తున్నట్టుగా మనం భావన చేసుకుంటాం. అది బాహ్య ప్రకాశము అనే అభిప్రాయం. వాస్తవంలో ఈశ్వరుని యొక్క ప్రకాశం బాహ్య ప్రకాశం కాదది, ఇది చైతన్య ప్రకాశం. చైతన్య ప్రకాశం, ఇప్పుడు చైతన్య ప్రకాశం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కుక్క ఉందనుకోండి, సపోజ్ రోడ్డు మీద వెళ్ళే కుక్క, మీరు నడిచి వెళ్తూ ఉంటే మీ చేతిలో బ్రెడ్ కనపడింది అనుకోండి, దానికి ఒక ఆహార పదార్థం కనపడింది, అది ఎలా మీ కేసు చూసి టోకెన్ లాగా ఆడేస్తుంది, మీకు ఏమర్థమైంది దాన్ని బట్టి? చైతన్య ప్రకాశం అది అడుగుతుంది అనమాట. ఏమని, ఆ బ్రెడ్ అంతా ఇంట్లో నువ్వే పట్టుకుపోతావా, లేకపోతే ఒక ముక్క ఏమన్నా నాకు ఇస్తావా, ఎన్ని తెలివితేటలు అండి. కోతులకి ఎన్ని తెలివితేటలు, అవి ముఖంలోకి చూసి సౌజ్ఞలు చేస్తాయి, మాట్లాడే ప్రయత్నం చేస్తాయి. ఏ చిన్నపిల్లలు ఉంటారు, 6 మాసాలు 10 మాసాలు పిల్లలు, ఇంకా మాట రాదు, కానీ కళ్ళల్లో బోల్డ్ భాష ఉంటుంది, ఎంతో భాష చెప్పాలి, ఎన్నో విషయాలు చెప్పడానికి చెప్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది, కానీ భాష అయితే ఉంటుంది. ఆ చైతన్య ప్రకాశం ఉన్నది, అద్భుతమైన చైతన్య ప్రకాశం. ఆ చీమలో కూడా ఆ చైతన్య ప్రకాశాన్ని మీరు గుర్తించవచ్చు. ఎలాగంటే, మీరు కాఫీ తాగేపు కాఫీ పెట్టుకునేప్పుడు పంచదార కొంచెం పొరపాటున చుట్టూ పడింది అనుకోండి, మీకు కనపడవు ఆ పంచదార కణం, కానీ చీమకి తెలిసిపోతుంది వీళ్ళు పంచదార వాడుకోసుకున్నారు అని తెలిసిపోతుంది. అది ఎక్కడో ఉంటుంది, ఎక్కడో కొన్ని గిద్యాల దూరంలో ఎక్కడో ఆ మూల దాగి ఉంటుంది, దానికి తెలిసిపోతుంది వీళ్ళు పంచదార వాడుకోసుకున్నారు. దాన్ని తెలిసిపోతే అది ఇంకో 10 మంది చీమలను పిలుచుకొస్తుంది, వాటికి మెసేజ్లు పంపిస్తుంది, రెండు రెండు రెండు. అప్పుడు ఈ చీమలన్నీ కూడా ఒక ఆర్మీ 3 లైన్లు 2 లైన్లు అటాక్ అటాక్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ వస్తాయి. ఆ రకంగా ఈ చీమలన్నీ కూడా ఒక ఆర్మీ వచ్చినట్టుగా వచ్చి ఆ పంచదార పలుకులని జాగ్రత్తగా భుజాలు తిట్టుకుని ఒక్క చీమ ఎత్తలేకపోతే 2-3 చీమలు కలిపి దాన్ని మోసుకెళ్తాం. మనం మనుషులు మోసుకెళ్ళినట్టుగానే 2-3 మోసుకెళ్తాం. ఆ రకంగా ఆ ఒక్క పంచదార కణాన్ని జాగ్రత్తగా మోసుకెళ్తాం. దారి తప్పడం అంటే ఏమిటో తెలియకుండా మళ్ళీ తమ పుట్టలోకి వెళ్ళిపోతాయి. ఎన్ని తెలియదు దాని ఎందున్న చైతన్య ప్రకాశం, ఊహకం ఉన్న చైతన్య ప్రకాశం, అది ఆ ఈశ్వరుని యొక్క ఒక దివ్యమైన రూపం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో ఒకసారి నేను ప్రోగ్రామ్ చూశాను, బ్రెజిలియన్ ఫారెస్ట్ ఉంటుంది, అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో ఉంటారు, చాలా దట్టని ఫారెస్ట్ అడవి, ఒక
కాకులు దూరని కారు అడవి అంటారు. అలాంటి అడవిలో అక్కడ రామచిలకలు ఉంటాయి. ఆ రామచిలకల యొక్క జీవిత చరిత్రని వీళ్ళు జాగ్రత్తగా పరిశోధించి మీకు అన్ని చూపిస్తారు. అది ఆ రామచిలక ఆడచిలక మొగచిలకని మొగచిలక ప్రపోజ్ చేస్తుంది. ఓ చిలుక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దీనికి ఇది చెప్తుంది. దాని భాషలో చెప్తే సరే నేను ఆలోచిస్తాను అంటుంది ఆడచిలక. ఒక సంవత్సర కాలం పరిశీలిస్తుంది, 1 ఇయర్. ఈ 1 ఇయర్లో ఈ మొగచిలక తప్పిపోకుండా విసుగు చెందకుండా ఆ ఆడచిలక వెనకాల వస్తూ దానికి సేవ చేస్తూ ఉండాలి. 1 ఇయర్ 1 ఇయర్ అయిన తర్వాత అంగీకారాన్ని తెలుపుతుంది. అప్పుడు ఆ 2 జంట చిలకలు మనుషుల్లో ఈ మాత్రం తెలియచేటట్లుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఆ చిలక గూడు ఎక్కడ ఉంటుందో తెలుసిన కొన్ని కోట్ల చెట్ల మధ్యలో ఒక మహావృక్షం యొక్క 2 కొమ్మల మధ్యలో చిలక గూడు పొడకలతో పెట్టినట్టు. అది ఆ గూడు నుంచి పైకి ఎగురుతుంది. పైకి ఎగిరి 10-20 మైళ్ళ దూరం కూడా, కానీ సాయంకాలం అయ్యేప్పటికీ దారి తప్పకుండా కరెక్ట్గా తన గుంటి దగ్గరికి వస్తుంది. నావిగేషన్, విమానాలలో నావిగేషన్ ఉంటుంది. విమానం దారి తప్పిందనుకోండి, ఇంకెక్కడ వెళ్తుంది? దారి తప్పదు. విమానం కరెక్ట్గా వెళ్లాల్సిన చోటుకే వెళ్తుంది సరిగ్గా. అదే విధంగా ఈ చిలకలు కూడా, ఆ పక్షులు కూడా అద్భుతమైనటువంటి దిశ దిక్కును తెలుసుకునేటువంటి శక్తి ఉంటుంది. అవి దారి తప్పదు. సో ఆ విధంగా వాటిల్లో ఆ చైతన్య శక్తి, అద్భుతమైన చైతన్య శక్తిని మీరు చూడవచ్చు. పశుపక్ష్యాదులలో, ఇక పశువులో పక్షులు అలా ఉంటాయి, ఇక మనుష్యులలో కూడా ఆ చైతన్యం యొక్క శక్తి పాండిత్య రూపంగా, తెలివితేట రూపంగా ఎంతో మనకి దర్శనం వస్తుంది. ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క చైతన్య శక్తితో ఉజ్వలంగా ప్రకాశించేటువంటి వివిధ రూపములు. వీటన్నిటినీ చూడాలి. ఇవన్నీ కూడా విశ్వరూపం, ఇది విశ్వరూపం ఉంటుంది. మామూలుగా విశ్వరూపం ఉంటే 1 నెల పడతాడు, 20-25 నెలలు అది ఉంటే సినిమా విశ్వరూపం అలా ఉన్నప్పటికీ యథార్థంగా విశ్వరూపాన్ని వర్ణించిన సందర్భంలో ఇలా ఉంటుంది. కొద్ది గొప్ప అలాంటి రూపం కూడా తర్వాత వస్తుంది. ప్రస్తుతంలో జగదేవ హరి, హరిదేవ జగత్ అనే విధమైనటువంటి విశ్వరూపాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. తర్వాత నానా వర్ణ ఆకృతీంచ. వర్ణము అంటే రంగులు. ఇవి ఎన్నెన్నో రంగులు ఉంటాయి చూడండి. భాష్యకారులు ఏమంటారు చూద్దాము. చూడుము, పశ్చాత్తు చూడుము. మే అంటే నా యొక్క రూపము. పార్థ రూపాన్ని, రూపములను చూడుము. శతశ అథ సహస్రశ, అంటే 100 లేక 1000 అంటే అర్థము అనేకశ ఇత్యర్థః. అనేకము లెక్కలేనని రూపము. అక్కడ అభిప్రాయం 1, 2, 3, 4, 9, 9 కాదు, అలాగే 9, 9, 9, 50 అలా కూడా కాదు. అక్కడ ఆ శతశ సహస్రశ లేదా అభిప్రాయం ఏమిటంటే అసంఖ్యాకములైనన్ని రూపములు అని అభిప్రాయం. తాని చ నానావిధాని అనేక ప్రకారాన్ని, అనేక ప్రకారములైన రూపములు. ఆ విధంగా నేను విశ్వరూపాన్ని ఈ జగత్తే ఈశ్వరుని యొక్క ప్రకారత రూపము అనే విధంగా నేను ఇంతవరకు వ్యాఖ్యానిస్తూ వచ్చాను. అలాగే చెప్పనక్కర్లేదు కూడా. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన ఎందు ఎప్పుడూ అర్జునుడు ఏనాడు కని విని ఎరుగని రూపములను అనేక రూపములను దర్శించినాడు అని కూడా చెప్పవచ్చు. శంకరులు భాష్యకారులు ఆ దిశలో నడిపిస్తున్నారు. అంటే ఒక పౌరాణిక గాథ రూపంగా దీన్ని నడిపిస్తారు అని మీకు నేను ముందే మనం చేశాను. ఆ దిశలో నడిపిస్తున్నాను. చూద్దాము. అనేక ప్రకారములైన రూపములను చూడుము. దివి భవాని దివ్యాని అప్రాణంతాని. అంటే చూడండి, ఇప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపంలో అర్జునుడికి చూపించే రూపములు ఉన్నాయి చూసారా, ఇవి దివ్యములు. అంటే నేను చైతన్య ప్రకాశము అని వేదాంత ధోరణిలో చెప్పాను. సరే, పురాణ ధోరణిలో కూడా, పురాణ దృష్టితో కూడా మీరు చెప్పవచ్చు.
ఇప్పుడు దృష్టి రెండు రకాలు ఉంటుంది, పురాణ దృష్టి, దార్శనిక దృష్టి. నేను మీకు దార్శనిక దృష్టి ఎలా ఉంటుందో మీరు ఒక చిన్న మోడల్ చూపించాను. ఇప్పుడు పురాణ దృష్టిలోకి వచ్చాను. ఏ రూపములైతే ఈ భూలోకంలో మీకు కనపడదు, ప్రాకృతము, ప్రాకృతము అంటే ప్రకృతి ఎందు కనబడేవి, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కనబడేవి అలా కనపడవు. ఇంకా మరి ఎక్కడుంటాయండి? దివ్య దేవలోకంలో ఉంటాయి. అంటే పురాణం అంటే మరి దేవలోకం వచ్చేస్తుంది పురాణంలో. సో స్వర్గలోకము, అలాగే ఇతర దేవతల యొక్క లోకములు ఏవైతే కదవో ఆ లోకములలో ఉండే రూపములు. సో దివి భవాని, ద్యులోకములందు ఉండేటువంటి రూపములు అవి లిస్ట్ తర్వాత రాబోతుంది. ఇంకా ఎటువంటి రూపములు? నానావర్ణాకృతిని, నానా విలక్షణ నీలపీతాది ప్రకారా వర్ణా. ఈ రూపములకు అంటే అప్రాకృత రూపములు, అప్రాకృత అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి ఏమి కానరానివి, అంటే దేవలోకములందు మాత్రమే దర్శనమిచ్చే రూపములు అవి. ఆ రూపములు అనేక వర్ణములను కలిగి ఉంటాయి, విలక్షణములైన అంటే భిన్న భిన్నములైన రంగులను కలిగి ఉంటాయి. రంగులంటే నీల, నీల వర్ణము కలిగిన రూపము కొన్ని, పీత అంటే పచ్చని రంగు కలిగిన రూపము కొన్ని, అలాగే ఆదిశక్తి చేత రక్త అంటే ఎర్రని వర్ణము కలిగిన రూపములు కొన్ని. ఈ రకంగా అనేకములైన రూపములు దేవలోకంలో మాత్రమే దర్శనమిచ్చే రూపములన్నీ కూడా ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాను ఆ విశ్వరూప దర్శనం ముందు అర్జునుడు చూడవచ్చు, నువ్వు చూడవచ్చున్నాడు. ఆ చిన్నప్పుడు ఈ మేళాలు ఉంటాయి, తీర్థము అని వాళ్ళని మేళా అంటే 10 మంది కలుస్తారు. జగత్ అంటే మేళాయేగా, జగ దర్శనంగా మేళా అన్నాడు కబీర్దాస్. ఇదో మేళా. ఈ మేళాలో కాశీనగరము చూడరా అంటూ బాబు అంటూ పాట పడుతుంది. ఓ పెట్టి ఒకటి పట్టుకొచ్చి మధురంగా 4 కాళ్ళు ఉంటాయి, అది ఆ కాళ్ళు ముడి చేసి గుర్రం మీద మోసుకొచ్చి మన పాపం పెద్ద ఆయన ఆ కాళ్ళు పెట్టి ఆ పెట్టి భుజపించి తిప్పి ఆ మధ్యలో ఎక్కడో పెట్టేవాడు. పెట్టి ఆయన చేతిలో ఒక చెత్తలాంటిది ఉండి అది ఆ పెట్టి మీద అలా కొడుతుంటే దానికి గంటలోనే ఉంటాయి. అలా డగడగడగ గంటాధ్వానం చేస్తూ కాశీనగరం చూడడం, గంగానది ప్రవహిస్తుంటే చూడడం, విశ్వేశ్వరుడి దర్శనం చేయరా బాబు అంటూ అలా పాడి పాడితే వరకు వల్ల ఇవన్నీ చూడొచ్చు మనం చూడలేకపోతున్నాం ఎంత కష్టపడుతున్నామో అని. ఎంత అంటే ఒక అణా ఇవ్వాలి మన నా జేబులో ఉన్నదే అణా. ఇంకా ఇప్పుడు ఈ అణా కొంత కాశీ దగ్గరానికి ఇచ్చేస్తే పకోడీలు కొనుక్కోవడానికి అలా ఉండదు, ఒక అణాతోటి ఎన్ని వస్తాయి. సో పెద్ద మీమాంస, ఈ కాశీనగరాన్ని చూడలేకపోతున్నాం, గంగ కూడా ఉందిట అది చూడలేకపోతున్నాం, గంగలో పడవల మీద జల్లు విహరిస్తున్నారు చూడాలి అని, తర్వాత భక్తులు స్నానాలు చేస్తున్నారు చూడు అని. అంటే అక్కడ పక్కన నిలబడి అవన్నీ విని ఆ వర్ణాలతోటే అలా కళ్ళు మూసుకుని ఊహించి సంతోషపడి ఆ అణాన్ని సేవ చేసుకుని మా దాన్ని మేము పోయేవాళ్ళం. ఎప్పుడైనా చూడడానికి వెళ్తే ఎవడో వెళ్ళేవాడు అణా చేతులు పెట్టి ఆ రెండింటిది ఇలా కళ్ళు పెట్టుకుని చూస్తుంటే అతను కామెంటరీ చెప్తూ ఒక 5 నిమిషాలు చూపించి వాడు ఇంకా తలకాయ తీయడు అలాగే పెట్టి కూర్చుంటాడు. అయిపోయిందిలే వాటికి వెళ్ళు అలాగే చాలు చూసింది అని పంపించేసి ఆ విశ్వరూప దర్శనం చేసినట్టుగా. సో అర్జునుడికి శ్రీకృష్ణుడు అలాగే చూపిస్తున్నాడు, మేళాలో చూపించినట్టు చూపిస్తున్నాడు. చూడు చూడు, మళ్ళీ చూడకపోతే మిస్ అయిపోతే లాసే, కమా సి అని చూపిస్తున్నాడు. కొన్ని నీలంగా ఉన్నాయి, కొన్ని పచ్చగా ఉన్నాయి, కొన్ని రూపాలు ఎర్రగా ఉన్నాయి. అంతేకాకుండా తథా ఆకృతయ అవయవ సంస్థాన విశేషాం రూపాణం, అది ఆకృతులు, ఈ రూపముల యొక్క ఆకృతులు. రూపం వేరు, ఆకృతి వేరు. రూపము అంటే ఒక షేప్, ఆకృతి అంటే విత్ ఇన్ దట్ షేప్, ఆ షేప్ లోపల, ఆ రూపం లోపల వివిధ అవయవముల యొక్క కూర్పు, దానికి ఆకృతి. ఇప్పుడు నెక్లెస్లు అన్నీ నెక్లెస్లేనండి,
కానీ ఆ నెక్లెస్లో ఒకదానికి ఇంకో దానికి తేడా ఉంది. ఏమిటి తేడా అంటే అన్ని నెక్లెస్లు అయినప్పటికీ ఆ లింకులు వాటిని అమర్చి కూర్చున్నటువంటి తీరు తెలుగులలో తేడా ఉంటాయి. ఆ రకంగా ఇక్కడ కూడా అనేక రకములైన ఆకృతులు అకారము అంటే శంకరులు అంటారు అవయవ సంస్థాన విశేష. వేర్వేరు అవయవముల యొక్క కూర్పు విశేష అంటే వేర్వేరు సంస్థాన అంటే కూర్పు అవయవ అవయవముల యొక్క కూర్పు భిన్న భిన్నమైన కూర్పు అంటే ఒక రూపంలో చేతులు కాళ్ళు రెండు రెండు ఉంటాయి. ఇంకో రూపంలో చేతులే కాళ్ళు కింద ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉంటాయి. చూడండి తేడా ఉంది అవయవంలో తేడా ఉంది. రూపములన్నీ ఒకే రకంగా ఉన్నప్పటికీ అవయవాల్లో కూర్పులో తేడా ఉంటుంది. అటువంటి రూపములను చూడుము. శ్లోకాన్ని సిద్ధం పశ్యమే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. మనం పదధ్యాయాలు భగవద్గీతలో తత్వాన్నే వ్యాఖ్యానించుకుంటూ కూర్చున్నాం. విస్తృతమైన తత్వ నిరూపణ ఫర్ ఎ చేంజ్. ఇప్పుడు కొంత గాథ రూపంగా కొంత పురాణ శైలిలో వస్తుంది అధ్యాయం. మళ్ళీ ఈ అధ్యాయం అయిపోతే మళ్ళీ తత్వంలోకి వెళుతుంది. పన్నెండో అధ్యాయం నుంచి చివరి దాకా ఇంకా తత్వమే ఉంటుంది. నైస్ చేంజ్. ఇప్పుడు ఆ రూపాలను కొన్ని దృష్టాంతాలు చెప్తున్నారు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథాపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. నాకు ఆ శ్లోకం చూస్తుంటే ఆ కాశీనగరం చూడను బాబు అనేదే గుర్తుకొస్తుంది. అతని డైలాగులు కూడా ఇలాగే ఉంటాయి. పశ్య చూడు తర్వాత అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూడు. ఆశ్చర్యాలు ఎన్నో ఉన్నాయి చూడు. అదృష్టపూర్వాణి నువ్వు ఎప్పుడూ చూడనివన్నీ కూడా దీని లోపల పంచుకోవడం ఉన్నాయి చూడు అని అలా చెప్తాడు. నాకు ఆశీర్వాదం శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు. సో చూడబోయే బహుని చాలా ఉన్నాయి చూడు. అదృష్టపూర్వాణి ఎప్పుడూ నువ్వు ఇంతకు ముందు చూసినవి కావు. ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కలిగించేటువంటివి చూడు చూడు అని ప్రోత్సాహం వస్తుంది. ఏమిటంటే భారత అటువంటి సంబోధన. భారత అంటే మామూలుగా భరత వంశీయుడైన ఓ అర్జున అని అర్థం. అది మామూలు అర్థం. అయితే వేదాంతంలో కొంచెం ఆ పదాలని దార్శనిక దృష్టికోణంలో చూడమనే లక్షణం ఉంటుంది కదా సింబాలిక్గా. సో ఈ వంశంలో పుట్టాడు ఆ వంశంలో పుట్టాడు అనేది కాదు ఆ పాయింట్. ఆత్మస్వరూపానికి వంశమే ఉంది. కాబట్టి భారత అంటే భాయాం రత భారత. భా అంటే మీరు ప్రభా అనే మాట విన్నారు కదా. ప్రభా అన్న భార్య ఒకటే. ఆ ప్రాణ ఉపసర్గ ఇంకే అర్థాన్ని కొంచెం బలం చేస్తుంది తప్ప పదం అదే. ప్రభా అంటే ఏమిటి ప్రకాశం. భార్య అంటే అర్థం. సో ఏ ప్రకాశం నిన్న మనం చూసాం పై మెరుగు కాదుగా. ఆ మెరుగు అలాగే మెరుగులాగా ఉంటే ఉపయోగం. ఆ మెరుగు ఎంతోసేపు ఉంటుంది. ఆ పై మెరుగు కాదు లోపలి ప్రకాశం జ్ఞాన ప్రకాశం అది భా అంటే. ఆ జ్ఞానం అనే ప్రకాశం ముందు భయం రత ప్రీతి గలవాడు. సాధారణంగా పై అలంకారాలకి ప్రీతి గలవాడికి లోపల ఏముండదు. లోపల ఉండదు. మీరు వినుంటారు విద్యా ఏకం భూషణం అంటే ఏదో పద్యం. విద్యయే భూషణం బాహ్యములైనటువంటి కుండలు చూడాలని ఇవన్నీ భూషణములు కానే కావు. విద్య ఒక్కటియే భూషణం. ఏమంటే తలకి అలంకారం ఏమిటంటే అంటే క్రాఫింగ్లు
తర్వాత కళ్ళజో మంచిది అందమైన ఖరీదైన కళ్ళజోడు, జుట్టు నడిచిపోతే నలుపు రంగు, ఇవి అలంకారం తలకి, లేకపోతే కుండల రంగు, అవే అలంకారం. అవి కాదు తలక అలంకారం. తలక అలంకారం ఏంటంటే ఆ తల లోపల ఉండే విజ్ఞానమే తలకే అలంకారం. ఇది భా అంటే, భా అంటే జ్ఞాన ప్రకాశము, దాని ఎందు ప్రీతి గలవాడు భారత. సంబోధనలో హే భా అంటే జ్ఞానము ప్రీతి గల ఓ అర్జున అని అర్థం. మనిషి ప్రీతి దేని మీద ఉంది అని చూసుకోవాలి. ధనం మీద ప్రీతి గలవాడికి జ్ఞానముందు శ్రద్ధ విసిగేస్తుంది. జ్ఞానముందు ప్రీతి గలవాడికి డబ్బు అంటే వైరాగ్యం ఉంటుంది. అలాగే హే భారత పశ్యా చూడు, పశ్యా రెండు సార్లు అర్థం, చూడు చూడు ప్రోత్సాహం చేస్తుంది. పశ్యా పశ్యా ఈ అనేక అద్భుతములు ఉన్నాయి చూడు. ఏమిటా అద్భుతాలు? ఆదిత్యాను పశ్యా, ద్వాదశ ఆదిత్యులు. ఇదంతా కూడా వైదిక దృష్టిలో వేదంలో దేవతలు ఉంటారు. ఈ దేవతలను వేదంలో ఉండే దేవతలన్నీ ఎలా ఉంటారో తెలిసిన మన ప్రకృతి శక్తుల రూపంగా ఉంటారు. వైదిక దేవతల యొక్క లక్షణం అలా ఉంటుంది. ఇప్పుడు గంగ దేవత అన్నాను అనుకోండి, గంగ దేవత అంటే ఒక చీరాది పట్టుకున్న ఒక దేవత అలాగనా, లేక ఒక ప్రకృతిలో ఒక మహాశక్తి హిమాలయాల్లో పుట్టి వేల మైళ్ళు అద్భుతంగా ప్రవహించి బోళ్ళంత భూభాగానికి నీటిని సరఫరా చేస్తూ ప్రాణులకు నీటిని ఇస్తూ సముద్రంలోకి ఉరికేటువంటి ఒక మహాశక్తి, అది దేవత అంటే. ప్రకృతి యొక్క శక్తి అది గంగ అంటే కదా మరి. సో ఏదైనా అంతే. అలాగే ఇప్పుడు సూర్యుడు అన్నారనుకోండి, సూర్యుడు అంటే ఒక ఆయన పట్టుమంచి కట్టుకుని కిరీటం పెట్టుకుని ఉంటాడు, అది సూర్యుడు. అలాగే మీరు చెప్తే దాన్ని పర్సానిఫికేషన్ అంటారు, అంటే ఆ ప్రకృతి శక్తిని ఒక వ్యక్తిగా భావన చేయాలి. మనం ప్రతిదాన్ని ఒక వ్యక్తిగా భావన చేయడానికి అమాటుకుంటాం. ఒక వ్యక్తి ఎందుకని, నేను ఒక వ్యక్తిని అని వీడు అనుకుంటాడు. తన స్వరూపము ఈ దేహమనే ఉపాధికి అతీతమైన చైతన్యము అని అనుకోడు. దేహము యొక్క ఆకారమే తన ఆకారము అనుకుంటాడు. ఎప్పుడైతే తాను ఒక పరిచ్ఛిన్నమైన ఆకారము గల వ్యక్తియో, అప్పుడు వాడి చేత ఆరాధించబడే దేవత కూడా అలాగే ఉంటుంది. పరిచ్ఛిన్నమైన ఆకారము గల వ్యక్తిగా ఉంటుంది ఆ దేవత. ఇప్పుడు వీడు గంగానదికి దండం పెడుతున్నాడు అనుకోండి, తాను చైతన్య ప్రకాశము తెలుసుకున్నవాడికి గంగానది ఒక మహా చైతన్యంలో భాషిస్తుంది. ఇప్పుడు కూడా సర్వము చైతన్యము వలే దర్శించుట అనేది ఒక ప్రక్రియ, జడముగా భాషించడం. ఇప్పుడు తను ఒక వ్యక్తి అనే ఒక దృఢమైనటువంటి నిశ్చయంలో, అదేమీ సత్య నిశ్చయం కాదు, అది అజ్ఞాన నిశ్చయమే. బట్ ఆ దేహాభిమానాన్ని బట్టి వచ్చిన నిశ్చయం, ఆ నిశ్చయంలో ఉన్నవాడికి గంగా అంటే ఎలా కనబడుతుంది? ప్రవహించే నదిలాగైనా కనపడుతుంది, లేకపోతే చీర కట్టుకుని నిలబడిన ఒక స్త్రీమూర్తి లాగైనా కనపడుతుంది. అంతే తప్ప అది జడమైన నది కాదు, చీర కట్టుకున్న స్త్రీమూర్తి కాదు. ఈ రెండింటికి అతీతమైన ప్రకృతిలో అంతర్భాగంగా ఉండే ఒక మహాశక్తి. మహాశక్తి కనుక అది ఈశ్వరుని యొక్క అంశ, ఆ రకంగా దర్శించటం. ఇది వైదిక దర్శనం యొక్క లక్షణం. అంచేతనే వైదిక సూక్తాలలో ఇంద్రుడు అంటే ఎక్కడో స్వర్గంలో సింహాసనంలో కూర్చుని డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాడు ఇంద్రుడు, అలా కాదు. అంటాడు ఇంద్రుడు అంటే, ఇంద్రుడు అంటే వర్షాధిదేవత, వర్షం పడటానికి ఆలంబనమైనటువంటి ఒక మహాశక్తికి ఇంద్రుడు అంటారు. అలాగే ఆదిత్యుడు, సూర్యుడు, సూర్యుడు అంటే ప్రకృతి అని ప్రకాశించేటువంటి ఒక మహాశక్తి. సూర్యుని యొక్క మహిమ ఉంటుంది అంతటిది కాదు, ఎంత గొప్ప శక్తి. అయితే ఈ సూర్యుడిని ఆ వైదిక ఋషులు 12 రూపాలుగా దర్శించారు. ఏమిటి 12 ఎందుకు వచ్చింది అంటే, చూడండి ఆ ఋషులు ఎలా దర్శించారో ఆ దర్శనంలో మీరు గమనించండి. సూర్యుడిని వాళ్ళు సంవత్సర రూపంగా దర్శించారు. సంవత్సర సూర్యుడు అంటే సంవత్సరమే దర్శించారు. ఏమిటి సంవత్సరము అంటే,
సూర్యుని యొక్క గతిని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ ఒక జోడియాకరం ఏదో ఉంటారు ఆ రాశి, ఆ రాశులన్నింటినీ ఒక రాశి నుంచి ఇంకో రాశిలో, ఇప్పుడు ఇది మకర రాశిలోకి వచ్చిన సంక్రమణం. సంక్రమణము అంటే ప్రసరించుట, ముందుకు సాగుతారు. సో అలా సాగుతూ సాగుతూ ఏదో ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వచ్చారు, మకర రాశిలోకి వచ్చారు, నక్షత్ర మండలం జూడియాక్కడ. అలా సూర్యుడు ఒక రౌండ్ కొట్టేపటికి పట్టే సమయం సంవత్సరం. కాబట్టి సంవత్సర నిర్మాణం చేసి ఎవరు? సూర్యుడు. ఎలా చేస్తున్నాడు ఆయన? తన యొక్క గమనం చేత సంవత్సరము అనే కాలాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఎప్పుడు కూడా సైన్స్ ప్రకారంగా కూడా కాలము అనేది మోషన్ నుంచి వస్తుంది. మోషన్ ఉండాలి, కదలిక ఉండకపోతే కాలం ఉండదు. ఏదో ఒక కదలిక ఉండాలి. అంచేతనే వాచీలో కూడా ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది. పాత వాచీల్లో అయితే ముందు తగిలేవి, కొత్త వాచీల్లో అయితే అటామిక్ వైబ్రేషన్ అవి పెడతా, ఇంకో అది కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక కదలిక ఉండాలి, కదలిక లేకపోతే కాలం ఉండదు. ఆ యాటమ్ను ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు అలా కదలడానికి పట్టే సమయము ఒక సెకండ్ అనుకోండి, నేను రఫ్గా చెప్తాను. అలా కదలడానికి పట్టే సమయము ఆ విధంగా కదలిక నుండి సమయం వస్తుంది. కదలిక లేనిదే సమయం ఉండదు. సూర్యుని యొక్క కదలిక ద్వారా లేదా సూర్యుడు తన కదలిక ద్వారా సంవత్సరము అనే కాలాన్ని నిర్మాణం చేస్తున్నాడు. కాబట్టి సూర్యుడికి సంవత్సర స్వరూపుడు అని వేదంలో అలా దర్శిస్తారు. ఆ సంవత్సరంలో మళ్ళీ నెలలు ఉన్నాయి 12. కాబట్టి సంవత్సరము సూర్యుని యొక్క స్వరూపం అయితే ఆయన ఎందు ఎన్ని అవయవాలు ఉంటాయి? 12 అవయవాలు ఉంటాయి. ఏ పోను 12 అంటే ఇంకా మీరు విడదీస్తే 365 అవయవాలు ఉంటాయి. అలా విడదీసుకుంటుపోతే ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ స్థూలంగా ఫస్ట్ సైట్లో సంవత్సర స్వరూపుడైన సూర్యుని ఎందు ఎన్ని అవయవములు ఉండును అంటే 12 అవయవములు ఉండును. కాబట్టి ఇప్పుడు ఈ భాష గమనించండి, సూర్యుని ఎందు 12 భాగములు అంశములు కలవు అని ఒక వాక్యం. దాన్నే నేను తిప్పి ఇంకోలా చెప్తూ చూడండి, 12 మంది సూర్యులు కలవు. తెలిసిందండి, సూర్యుని యందు 12 అంశము గలవు అంటే దార్శనిక దృష్టి అంటారు. 12 మంది సూర్యులు ఉన్నారు అంటే దాన్ని పురాణ దృష్టి అంటారు. 12 మంది సూర్యులు ఉన్నారా? మీరు ఎంతమంది సూర్యులను చూస్తున్నారు? ఒక లెక్కలో చెప్పాలంటే 12 మందిని ఎక్కడ చూస్తున్నామండి? ఒక్క సూర్యుడేగా మనం చూసింది అని మీరు అనవచ్చు. లేదా రెండవ ఒక్క సూర్యుడు అనొద్దు మీరు. ఎందుకంటే శీతకాలంలో సూర్యుడు గీను, వేసవికాలంలో సూర్యుడు ఒకటేనా? వేసవికాలంలో సూర్యుడు లెక్క లేదు. అసలు అటుకేసి కళ్ళు ఎత్తి చూడడం కూడా చూడండి. శీతకాలం సూర్యుడు అంటే ఏముంది? ఇంచుమించు చాలా కాలం కూడా చదువు కూడా ఉంటాడు. చిన్నపిల్లలు కూడా అలా కళ్ళు అప్పగించి చూడగలుగుతారు. ఎంత తేడా ఉంటుంది చూడండి. కాబట్టి సూర్యుడు అంతా ఒక్కటి కాదు. వేసవికాలం సూర్యుడు వేరు, శీతకాలం సూర్యుడు వేరు. మరి వర్షాకాలం సూర్యుడు అసలు కనపడలేదు అనుకోండి, ఉన్నాడా లేడా అన్నట్టుగా కూడా జాగ్రత్తలు ఉంటాడు. ఆ సూర్యుడు వేరు. అంటూ ఆ రకంగా నెలకో సూర్యుడు చొప్పున మీరు భావన చేస్తే 12 మంది సూర్యులు వస్తారు. అదిగో పశ్య ఆదిత్య, 12 మంది సూర్యులను చూడును. అంటే అర్థం ఏంటంటే, ఒక సంవత్సర కాలంలో మీరు సూర్యుడిని ఫోటో తీస్తే కంటిన్యూస్ ఫోటో. ఇది ఒక స్కీమ్ ఉంది, మీరు ఎప్పుడైనా గమనించడం లేదో. నేను మీకు దృష్టాంతం చెప్తూ చూడండి. ఒక విత్తనం చిక్కుడు గింజ నేలలో పాతి ఆ పైన మట్టి అది జాగ్రత్తగా చల్లి అది చక్కగా తొందరగా మొలకెత్తి విధంగా ఏర్పాటు చేసి అక్కడ ఒక కెమెరా పెడతాడు, వీడియో కెమెరా పెడతాడు. అది ఆ కెమెరా అలా కంటిన్యూస్గా ఫోటో తీసుకునే ఉంటుంది. అలాగా 72 గంటలు ఫోటో తీస్తాయి. 72 గంటలు ఫోటో తీస్తే 72 గంటలు అయ్యేప్పటికీ ఆ చిక్కుడు కింద మట్టిలో ఉన్నది అది పగిలి ఆ మట్టిని కొంచెం ఇటు పక్కకి తొలగించి అలా చెట్టు తీసుకొని వస్తున్నట్టుగా పక్కకి తోసేసి
అది చీరు పైకి పెట్టుకోవాలి ఇలాగా 72 గంటలు అదంతా ఫోటో తీస్తాడు. ఫోటో తీసి మీకు ఒక్కసారిగా చూపిస్తాడు మొత్తం అంతా వేగంగా చూపిస్తాడు. అలా చూస్తుండగానే ఆ గింజ దాంట్లో ఉంటుంది, మట్టి కదులుతున్నట్టు అనిపిస్తుంది, ఇంతట్లోకి మట్టి పక్కకి పోతుంది, ఆ గింజ పగిలిపోతుంది, ఇలా వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడైనా చూసారు టీవీలో చూపిస్తూ ఉంటుంది. వాడు 72 గంటలు తీసిన దానిని కండెన్స్ చేసి మీకు ఒక 10 సెకండ్లలోనో 20 సెకండ్లలోనో చూపిస్తాను. అది విశ్వరూపం. ఒక 1 సంవత్సర కాలం మీరు సూర్యుడిని ఫోటో తీసి వీడియో తీసి ఆ వీడియోనంతని కంప్రెస్ చేసి 1 నిమిషంలో చూపిస్తే అత్యాశ్చర్యం కలుగుతుంది. 1 సంవత్సర కాలంలో సూర్యుడిలో వచ్చే మార్పులన్నింటినీ ఏకకాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిస్తున్నాడు. పశ్య ఆదిత్య. అయితే ఇది రూపం గురించి చెప్పారు. ఇంకోటి చెప్తాను, ఈ చిక్కుడు కింద కథ. ఆ చిక్కుడు కిందని అక్కడ మట్టిలో జాగ్రత్తగా అతి 72 గంటలు అక్కడ ఒక మైక్రోఫోన్ పెట్టి ఆ సౌండ్ని రికార్డు చేస్తాడు. సౌండ్ ఉంటుంది కదా, వైబ్రేషన్ ఉంటే, కదలిక ఉంటే శబ్దం ఉంటుంది. ఇప్పుడు ఇలా అంటే శబ్దం ఉంటుంది, మీకు వినపడకపోతే అది వేరే శబ్దం అయితే ఉంటుంది. ఇప్పుడు ఎండుటాక్ కింద పడినప్పుడు శబ్దం అవుతుంది, ఎప్పుడైనా గమనించారా? అది నిమంత్రణ వచ్చేస్తుంది, చాలా సున్నితమైన శబ్దం. ఎప్పుడైనా మీరు అది గమనిస్తే ఆ అవేర్నెస్ బాగా ఇంటెన్సివ్గా ఒక మెడిటేషన్ ధ్యానం. అలాగే ఎప్పుడైనా వర్షపు బిందువు చిన్ నేల మీద పడ్డప్పుడు శబ్దం, ఎప్పుడైనా చూసారా? ఎంతసేపు టీవీ గట్టిగా పెట్టేసుకుని పాటలు వెళ్ళలే తప్ప ఇటువంటి శబ్దాలను పరిశీలించే లక్షణం ఉండదు జనంలో. ఊరికే కార్ హార్న్స్ లేకపోతే పెద్ద గంభీరంగా పెద్ద ధ్వని చేసుకుని పాటలు వేయడం, అప్పుడు ఈ ప్రకృతిలో ఉండే చిన్న చిన్న శబ్దాలని మనం గమనించాం. ప్రకృతిలో పక్షులు పొద్దున్నే కనుక మీకు నిశ్శబ్దంగా ఉన్న సమయంలో మీరు జాగ్రత్తగా వినడం ప్రారంభిస్తే వివిధ పక్షులు చేసేటువంటి కిలకలారావాలను మీరు జాగ్రత్తగా వినగలుగుతారు. ఇది ఈ పక్షి ధ్వని, అది ఆ పక్షి ధ్వని, ఆ తేడా అంతా చూడడం. సో ఆ చిక్కుడు కిందకి మీరు ఇంతకుముందు రూపాన్ని ఫోటో తీశారు 72 గంటలు, ఇప్పుడు శబ్దాన్ని రికార్డు చేయాలి. అలా కంటిన్యూస్గా 72 అవర్స్ ఆ మైక్రోఫోన్ శబ్దాన్ని రికార్డు చేస్తుంది. ఎందుకంటే ఆ గింజ పగిలి మట్టిని పక్కకి తోసి ఆ చిగురు అంకురం వచ్చినప్పుడు ప్రతి మూమెంట్లోనూ కూడా శబ్దం, ఆ శబ్దాన్ని రికార్డు చేసి ఆ మొత్తం శబ్దాన్ని అంతనే కనుక 10 సెకండ్ల కాలంలోకి కండెన్స్ చేసి మీకు వినిపిస్తే చెవులు గళ్ళు పడిపోతాయి. అంత బాంబు పగిలినంత శబ్దం వస్తుంది. ఆ శబ్దం 72 గంటలు వినిపోయింది కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ ఆ మొత్తం శబ్దం అంతా కనుక 10 సెకండ్లలోకి మీరు కండెన్స్ చేస్తే మీరు నిలబడలేరు, చెవులు వేడి పెట్టేసుకోవాలి. అంత శబ్దం నిర్మాణం. ఇప్పుడు అర్జునుడికి ఆ రకమైన శబ్దాన్ని, శబ్దంతో కూడిన రూపాన్ని శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు. అంచేతనే అర్జునుడు ఉనికిపోతాడు భయంతో, అయ్యో బాబో ఇక్కడ రూపంలో. పశ్య ఆదిత్య. ఇక వసు శబ్దంలో ఉంటాడు చూద్దాం. పశ్య ఆదిత్య 12 ఆదిత్యులను చూడు. ఇంకా ఆయన ఏం చెప్పలేదు, నేనే వస్తాను అని చెప్పింది సర్వం. వసు అష్టం, వసు ఇదంతా వైదిక దేవతలు. వైదిక దేవతలకి పురాణ దేవతలకి కొంత కరస్పాండెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇది పురాణ దేవతల స్వరూపాన్ని బట్టి వైదిక దేవతల గురించి వివరించడానికి ఆలంబనంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, శివుడు ఉన్నాడు అనుకోండి, శివ పరివారంలో ఎంతమంది ఉంటారు? శివుడు, పార్వతి, గణేష్ మహారాజ్, కుమారస్వామి 4. నామాదేవి అని గంగాదేవి అంటే 5 ఉంటారు.
విష్ణు పరివారంలో అనుకోవాల్సి వెంకటేశ్వర స్వామి ఎంతమంది ఉంటారు? శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. మీరు వెంకటేశ్వరుడు అని అంటే ఆయన కోపం వచ్చినా రావచ్చు, ఆయనకు వచ్చిందో మానిందో పూజారికి అయితే ఎవరంటాం, అలా అనుకోకూడదు. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అన్నాడు కానీ ఇదో గొడ్డు కోసం పేరు పెట్టినట్టుగా వెంకటేష్ అనుకో కదా. మొత్తం పరివారాన్ని అందరూ కూడా లెక్కే. ఇది పురాణ పరివారం. ఇలాంటి దృష్టాంతాలు ఇంకా చెప్పచ్చు. పురాణ పరివారం అలా ఉంటుంది. వైదిక సంప్రదాయంలో వచ్చేటువంటి కొంచెం పరిస్థితి మారుతుంది. ఆదిత్యులు అన్ని వసువులు అని ఇంకో దేవతాగణము కదా, ఎన్నో తెలుసిన యనమండలు, యనమండలు వసువులు. ఈ యనమండలు వసువులు ఏమిటా అని ఆలోచిస్తే ఈ అగ్ని వసువులలో ఒకళ్ళు అగ్ని, అగ్నిహోత్రం ఉంటుందండి అగ్ని. అగ్ని ఎందు ఎనిమిది రకముల భేదములు ఏమో ఉండి ఉంటాయి. ఆ భేదాలను పురస్కరి ఎలా అయితే ఆదిత్యుని ఎందు 12 భేదాలు ఉన్నాయో అగ్ని ఎందుండే 8 భేదాలను బట్టి అగ్నికి ఆ వసువులు అని పేరు. వసు అంటే ప్రకాశించేది అని అర్థం, లేకపోతే సంపద అని కూడా అర్థం, లేకపోతే నివాసమునకు ఏర్పాటు చేసేది ఇంకేదో కూడా అర్థం ఉంటుంది. మొత్తానికి ఆ అగ్నిహోత్రానికి, అగ్నిదేవుడికి సంబంధించి 8 రూపములు, వాటికి వసువులు అని పేరు. నిజానికి యనమండలు వసువులు అగ్ని అగ్నిలోకంలో ఉంటారు. సో ఆ యనమండలు వసువులకు అంటే అర్థం అగ్నిదేవుని యొక్క 8 విలక్షణమైన రూపములన్నింటినీ ఒక్కసారిగా ఆ శబ్దంతో సహా శ్రీకృష్ణుని యందు అర్జునుడు చూచినాడు. వసువులు అష్టం. ఇక రుద్రాలు, రుద్రుడు 11 మంది ఉంటారు. ఏకాదశ రుద్రాహ, రుద్రుడు ఎప్పుడు 11 మంది ఉంటారు. రుద్రుడు అంటే కొంత ఇబ్బంది పెట్టే దేవత. దేవతల్లో కూడా ఇప్పుడు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి అని ఇద్దరు దేవతలు ఉన్నారు, మీరు వింటారు. దీంట్లో లక్ష్మీదేవి మనకి అనుకూలమైన దేవత, సంపదలు వచ్చేది. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవికి అక్కగారు, ఆవిడ ఫస్ట్ అదే. అది ఎవరిలో అంటే మనకు అనుకూలం కాదు, మనకి కష్టాన్ని ఇచ్చేటువంటి దేవత. పూర్వానికి కథ మీరు వింటారు. జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి వీళ్ళిద్దరికీ పోటీ వచ్చింది. మనలో ఇద్దరిలో అందమైన వాళ్ళు ఎవరు పోటీ వచ్చింది. ఇప్పుడు కూడా అందరూ వాళ్ళలో వాళ్ళు శక్తి తీసుకోవడానికి వీళ్ళు ఎవరో మరొకటి అడగాల్సి ఉంటుంది. స్త్రీ యొక్క అందాన్ని గురించి ఇంకో స్త్రీని అడగడం కంటే పురుషుని అడిగితే వాళ్ళు కరెక్ట్గా ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఒక సేఠ్ జీ దగ్గరికి వచ్చి, ఏ సేఠ్ జీ మా ఇద్దరిలో అందమైన వాళ్ళు ఎవరు అని అడిగారు. నేను లక్ష్మిని, ఆమె జ్యేష్ఠ, మా ఇద్దరిలో అందమైన వాళ్ళు అని అడిగితే ఆయన గుండెల్లో రాయిపోయాడు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరి కోపం వచ్చినా సమస్య, లక్ష్మీదేవి కోపం వస్తే వీటి లక్ష్మణంతో అపహరించుకుంటుంది, జ్యేష్ఠాదేవి కోపం వస్తే ఆవిడ వచ్చి నెట్టుకుని కూర్చుంది, అప్పుడు కష్టం. ఆయన అన్నాడు, చూడండి మీరు ఆ మెయిన్ గేట్ నుంచి లోపలికి, లోపల నుంచి మెయిన్ గేట్ వరకు అలా ఎట్లు ఫ్యాషన్ షోలో నడుస్తాను చూడండి, అలా నడిస్తే చూసి నేను సౌందర్యాన్ని చెప్తాను అని అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ అలా పక్క పక్కన వెళ్ళారుగా, ఆ మెయిన్ గేట్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మెయిన్ గేట్ దగ్గరికి నడిచారు. నడిస్తే అప్పుడు చెప్పాడు, లక్ష్మీదేవి మెయిన్ గేట్ నుంచి లోపలికి నడుస్తుంటే చాలా అందంగా ఉంది, జ్యేష్ఠాదేవి లోపల నుంచి బయటికి నడుస్తుంటే చాలా అందంగా ఉంది. అప్పుడు ఇద్దరూ కూడా సంతోషించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సో ఆ రకంగా చూసారు, ఆ దేవతలలో కూడా ఒక దేవత మనకు అనుకూలం, ఇంకో దేవత మనకి ప్రతికూలం. ఈ రుద్రులు అలాంటి రోదయంతి రుద్రాహ, రెండు రకాలుగా చెప్పారు. రోదంతి రుదంతి ఆత్మంతి రుదంతి రుద్రాహ, ఏడుస్తారు, ఏడుస్తున్నారు కాబట్టి రుద్రులని పేరు, ఏడిపిస్తున్నారు కాబట్టి రుద్రులని పేరు. ఏదైనా ఇబ్బంది, ఏడుస్తున్నా ఇబ్బంది, ఏడిపిస్తే మరీ ఇబ్బంది. మొత్తానికి ఆ దేవతలకు కూడా ఒక దండం పెట్టి, అయ్యా మీరు మమ్మల్ని ఏడిపించద్దు అని ప్రార్థించడం కూడా అవసరం లేదు.
సో అటువంటి దేవతలు రుద్రులు, ఏకాదశ రుద్రా. ఈ రుద్రులు ఏడిపిస్తున్నారు అంటే ఎప్పుడు కోపంగా ఉంటారనమాట, అంచేతనే ఏడిపిస్తారు. అంచేతనే ఆ రుద్రుని ప్రార్థించే తీరు కూడా నమస్తే వీరు వినుంటారు శివరాత్రిలో అభిషేకాలు వీటికి తెస్తూ ఉంటారు. సో హే రుద్ర, తే మన్యమే నమ, ఈ కోపానికి రండా. హే ఇషకృత మరియు హే ఇషవే నమ, నీ బాణానికి రండా. బాణంతో పొడిచి ఏడిపిస్తాడు. బాణము అంటే బ్యాక్టీరియా, కడుపులో స్టమక్ బ్యాక్టీరియా ఏదైనా వచ్చేది, ఇంకా అవి పోవాలి పీలుస్తూ అవి బాణం మీదే ఉంటుంది. లేకపోతే యాసిడ్ రిఫ్లక్స్ కూడా రుద్రుడి యొక్క బాణమే. ఈశ్వరుడు యొక్క బాణం అంటే వ్యాధి, వ్యాధే బాణం అయింది. వ్యాధి అనే బాణంతో కొడతారు, కొడితే వీళ్ళు పుయ్యో మొగో అని ఏడుస్తూ ఆ విధంగా ఏడిపిస్తారు రుద్రుడు. ఒకప్పుడు మనుషుల్ని ఏడిపించడమే కాకుండా పశువుల్ని కూడా ఏడిపిస్తారు. వీడు ఆవును పెంచుకుంటున్నాడు అనుకోండి, ఆవుని ఏడిపిస్తారు. ఏడిపిస్తే వీడికి కాఫీలో పాలు ఉంటుంది, ఆవు దగ్గర వ్యాధి చేస్తే పాలు. కాబట్టి మమ్మల్ని ఏడిపించద్దు, మా పశువుల్ని ఏడిపించద్దు అని ప్రార్థన, అని ప్రార్థన ఉంటుంది. సో పశువులు, పశువులకు కూడా. కాబట్టి ఈ దేవతలు, ఈ రుద్రులు ఉన్నారే 11 రుద్రులు ఉన్నాయి. ఇవి ఎలాగంటే 11 రకాల ఏడుపులు ఉన్నాయి జీవితంలో అని చెప్పినట్టు, లేకపోతే మనకి 11 రకాల దుఃఖాలు కలుగుతాయని చెప్పినట్టు, ఐ సంథింగ్ సిమిలర్ టు ఏకాదశ రుద్ర. ఆ 11 రుద్రుల్ని ఒక్క చోట నిలబెడితే ఒళ్ళు చాలా తెలుసుకుంటుంది అమ్మవారు. ఆ విశ్వరూపంలో ఆ 11 రుద్రుల్ని ఒక్క చోట పెట్టినట్టు అంటే, మీరు ఊహించండి, ఈ జ్వరములు ఉంటాయి చూసారా, ఈ జ్వరములను దేవతలుగా భావన చేస్తారు వాళ్ళు. మశూచి, విషజ్వరం, టైఫాయిడ్ జ్వరం, తర్వాత చికెన్ గునియా, ఫ్లూ జ్వరం, ఈ జ్వర దేవతలందరూ పక్క పక్కన జట్టు పెట్టుకుని నిలబడాలనుకోవాలి. ఒక్క దేవత మన వైపు చూసిగా మనం చాలా కష్టాలు పడవచ్చు. అలాంటి 11 దేవతలు అలా నిలబడి ఉంటే ఒళ్ళు జల ధరించుకో, మనిషి తెలుసుకుంటాడు. అర్జునుడికి అదే అది మనం ఎవరు చూడబోతున్నాం, 11 రుద్రులు ఉన్నారు చూసుకో. ఇక అశ్వినవ్ అని వీళ్ళిద్దరు ట్విన్ ఫిజీషియన్స్, ఇద్దరు డాక్టర్ టీమ్ అన్నమాట. ఎప్పుడు వీళ్ళిద్దరూ వైద్యం చేసేప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు. అశ్విని దేవతలు ఉన్నారు, డివైన్ ఫిజీషియన్స్. ఎప్పుడైనా లోకంలో కూడా మీకు ఇద్దరు డాక్టర్లు కలిసి చేస్తున్న సందర్భాలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. అలాంటి దేవతలు, ఇంద్రుడికి ఒకసారి జ్వరం వచ్చింది, వస్తే అశ్విని దేవతలు వినిపిస్తే ఆయన ఆ అశ్విని దేవతలు ఏదో ఒక వృక్షం యొక్క రసాన్ని, చెక్క రసం చేసి ఏదో కచ్చింది వేదం, ఆ రసాన్ని ఆయనకు తగిపిస్తే ఆయనకు జ్వరం పోయింది అని ఆయన. సో ఈ అశ్విని దేవతలు ఇద్దరు, వీళ్ళిద్దరిని ఆ విశ్వరూపంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించినాడు. బాగుంది, వెరీ నైస్. మరుతస్తథ, ఇది కొంచెం లేదు కూడా.